ఈరోజు కామారెడ్డి డిస్టిక్ లెవెల్ ఆటో యూనియన్ సభ్యులందరం కలిసి మా ఆటో వాళ్లకు జరిగినటువంటి అన్యాయం వలన ఈరోజు మేమందరం కూడా పెద్ద ఎత్తున ఇక్కడ కాలేజీ గ్రౌండ్లో మీటింగ్ పెట్టుకొని మేమందరం కూడా చర్చించుకున్నాము. మరి మా ఆటోల వల్ల మా ఆటోలు నడవకపోతే మా బతుకులు బాధలు నడతాయనే ఉద్దేశంతో ఈరోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి వేణుముల రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం ద్వారా ఆడవాళ్లకు ఫ్రీ బస్ ఉచిత బస్ అని మేనిఫెస్ట్ పెట్టారు. సంతోషంగానే ఉంది, కానీ దానికంటే స్త్రీలకు సంతోషంగా ఉంది, కానీ మాకు ఆటో కార్మికులకు వచ్చేసి ఈరోజు ఫ్రీ బస్ అనగానే అందరూ కూడా ఆటోలో ఎక్కకుండా అందరూ కూడా బస్సులో ప్రయాణం చేస్తున్నారు. కనుక మేము ఒక రోజుకు ఒక రెండు ట్రిప్పులు చేసుకునే వాళ్ళము, ఇప్పుడు ఒక్క ట్రిప్ కూడా సగం ట్రిప్ కూడా కాలేకపోతుంది. కనుక మా ఆటో యూనియన్ సభ్యులందరం కూడా కోరుకునేది ముఖ్యమంత్రి గారిని ఒకటే, ఆడవారికి ఏ విధమైనటువంటి న్యాయం చేస్తున్నావో మాకు కూడా ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకొని మేము మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి ఆధారాల ప్రకారంగానే ఇక్కడ రాజంపేట గేట్ దగ్గర మీరు ఎన్నికల ప్రచారంలో ముందుగా మీరు ఏదైతే కండిషను ఆటో కార్మికులకు జీవనభృతిగా ఒక నెలకు 15,000 రూపాయలు ఇస్తానని మీరు మాట ఇచ్చినారు, అదే మాట ప్రకారంగా మా ఆటో యూనియన్ సభ్యులందరికీ కూడాము మీరు అదే నెల నెలకు 15,000 నుంచి 20,000 రూపాయలు మాకు ఇవ్వగలిగితే మా యొక్క ఆటోలకు ఉన్నటువంటి ఇన్స్టాల్మెంట్లు కట్టుకోగలుగుతాము, మా కుటుంబాన్ని పోషించుకోగలుగుతాము, మా పిల్లలను చదివించుకోగలుగుతాము. లేకపోతే మీరు ఏ నిర్ణయం తీసుకోకపోతే మా కుటుంబాలు అన్ని కూడా రోడ్డున పడిని ఏదో ఒక రకంగా ఆత్మహత్య చేసుకునే అవకాశం ఉంది. కనుక దయచేసి మేమందరం కూడా కోరుకునేది ఏంటంటే ఒకటే విషయము, మా ఆటో కార్మికులపై మీరు సమస్యను వెంటనే పరిష్కరించి మీరు తగిన నిర్ణయం తీసుకొని మాకు జీవనభృతి ఇవ్వవలసిందిగా కోరుచున్నాము. అదేవిధంగా మేమందరం కూడాము ఆటో యూనియన్ సభ్యులు అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాము. ఇంతకుముందు ఉన్న ప్రభుత్వము ఒక రైతుకు ఒక గుంట భూమి ఉంటే ఆ రైతు ఒకవేళ నష్టంలో లేదా పాము కాటుదారునో కరెంట్ షాక్ దారునో పడి చనిపోతే ఆ కుటుంబానికి 5 లక్షల తక్షణ సహాయం ఇచ్చింది. మా ఆటో కార్మికులకు కూడా మేము బ్రతికేది రోడ్ల మీద, కనుక ఎక్కడ వెళ్ళినా యాక్సిడెంట్లు కావచ్చు, మేము మంచిగానే వెళ్తుండొచ్చు, పక్కవారు ఏదో ఒక రకంగా మాకు నష్టం జరిగినప్పుడు తక్షణమే మాకు కూడా ఒక 5 లక్షల ఇన్సూరెన్స్ను మాకు కూడా తక్షణమే రిలీజ్ చేయాలని మేము ముఖ్యమంత్రిని కోరుకుంటున్నాము. అదే ప్రకారంగా మాకు ఉన్నటువంటి ఇన్సూరెన్సులు ఏదైతే ఉన్నాయో ఆటోకు సంబంధించిన ధృవపత్రాలన్నీ కూడా వెంటనే మన గవర్నమెంట్ తీసుకొని తగిన దానికి ఇన్సూరెన్స్కి ఎంత అయితే డబ్బులు చెల్లించవలసిందో అదంతా కూడా బాధ్యత తీసుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాము. లేదంటే మేము అంతా కూడా శాంతియుత పోరాటం చేస్తున్నాము, మిమ్మల్ని ఏదో దూషించి కాదు, ఏదో హింసించి కాదు. కనుక మా అందరిపైన మీరు దృష్టించి మేము పెట్టినటువంటి షరతులను మీరు మన్నించి మాకు మంచి అవకాశం కల్పిస్తారని మేము కోరుకుంటున్నాము. ఒకవేళ మీరు స్పందించకపోతే మేము ఇంకా కూడా నిరసనలు తెలుపుతూ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేంత వరకు కూడా మేము న్యాయపరమైనటువంటి పోరాటం పోరాటమని ఈ సభముఖంగా మీడియా మిత్రులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.